శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఒక మెజీషియన్ లాగా అనేక హృదయాలను తన వైపు ఆకర్షించుకొని గాన కళా సృష్టలలో తలమానికంగా ఎన్నుకోబడిన కర్ణాటక సంగీత మహాసామ్రాజ్య చక్రవర్తి శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ. మనకు ఏ గౌరవం దక్కినా దానికన్నా ఒక మెట్టు పైనే మనం ఎప్పుడూ ఉండాలి అనేవారు శ్రీ మంగళంపల్లి. ఆయన గళంలో ఒక ఠేవి ఉంది, శృతికి మించిన ఆత్మవిశ్వాసం ఉంది. సంగతులు గమకాలు వాటంతట అవే వచ్చి కూర్చుంటాయనే ధైర్యం ఆయనకుండేది. బాలమురళి అంటేనే నవశాస్త్రీయ చరిత్ర. త్యాగరాజస్వామి వారి గురు పరంపరలో 5వ తరం వారసుడు. కర్ణాటక సంగీతం, లలిత సంగీతం, భక్తి సంగీతం, స్వరకర్తృత్వం, వయోలిన్, వయోల, మృదంగం, కంచీర, నాటకాలు, గీతరచన, సినిమా సంగీత దర్శకత్వం, నటన, ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలి, సంగీత స్వర మాంత్రికుడు. ముఖంపై చెదరని చిరునవ్వుతో సంగీత కచేరీలతోనే కాక ఆయన మాటల కచేరీకి కూడా ప్రపంచమంతా అభిమానులు కోకొల్లలు. ఆయన మాట కొందరికి ఎనర్జీ కలిగిస్తుంది, కొందరికి ఎలర్జీ కలిగిస్తుంది. ఏమి సేతురాలింగా అని తత్వం పాడినా, మౌనమే నీ భాష ఓ మూగ మనసా అని సినీగీతం పాడినా, ఆకాశవాణి భావగీతంగాన చేసిన, త్యాగరాజస్వామి వారి కృతి ఆలపించిన, మురళీగీతం వినిపించిన ఆ గళానిది ఒక ప్రత్యేకమైన సిగ్నేచర్. సాహిత్యోజ్వలరత్నరాజి బహుళ వ్యాపారది సాదరః త్యాగ బ్రహ్మముఖాః విశాలయశో వాగ్గేయకార సదా పొంతు శ్రీరసమూర్తి బాలమురళీకృష్ణం మహాగాయకం. అన్నారు పండితులు, హరికథా విద్వాంసులు శ్రీ పెద్దింటి సూర్యనారాయణ దీక్షితులు గారు. 60 ఏళ్ల క్రితం బాలమురళి ఒక వివాదాస్పద విద్వాంసుడు. ఒక బంగారు చట్రంలో బిగుసుకుపోయిన శాస్త్రీయ సంగీత రీతులకు విముక్తి కలిగించారు. సంప్రదాయం అంటే ఒక తరం వారు తాము ఆర్జించిన సుజ్ఞానాన్ని మారిన కాలంతో వడగట్టి తరువాతి తరానికి అందించడమే కానీ తుచ్చపోకుండా అందించడం కాదు అని ఈ చైల్డ్ ప్రాడిజీ నమ్మారు. అదే ఆచరించి చూపించారు. అందుకే శ్రీ మంగళంపల్లి 1000 మందిలో ఒక్కరు కాక ఒకే ఒక్కడుగా సంగీత ప్రపంచాన్ని ఏలారు. అన్నారు కవి సార్వభౌమ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ. శ్రీకృష్ణ భగవానుడు మురళి వాయిస్తూ ఆకాశ మార్గాన అలా వెళ్ళిపోతూ ఉంటే ఆకాశం నుంచి జారిపడిన ఆయన చేతి మురళి బాలమురళీకృష్ణగా భూలోకమున జననమందింది అన్నారు మహానుభావుడు. Yeah.
తండ్రివారి వంశాలంకారమైన శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ తండ్రి పట్టాభిరామయ్య గారు, వారి తండ్రి శ్రీ వెంకటరామయ్య గారు, తల్లి సీతమ్మ గారు. వారి 13 మంది సంతానంలో 6వ వాడుగా 1892 సంవత్సరంలో జన్మించాడు పట్టాభిరామయ్య. సంగీతం అంటే చాలా చిన్నచూపు ఉన్న ఆ రోజుల్లో కుటుంబ సాంప్రదాయానికి విరుద్ధంగా ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి సంగీతం మీద మక్కువతో బందర్ వాస్తవ్యులైన సుప్రసిద్ధ సంగీత విద్వాంసులు శ్రీ సుసర్ల దక్షిణామూర్తి గారి వద్ద సంగీతాభ్యాసాన్ని ఆరంభించారు పట్టాభిరామయ్య. ఆయన కుమారుడు సుసర్ల గంగాధర శాస్త్రి గారితో గాత్రంతో పాటు వేణువు మీద కూడా సాధన ఎక్కువగా చేసి వేణు కచేరీలు చేయగలిగినంత ప్రావీణ్యతను పొందారు. పట్టాభిరామయ్య గారి వివాహం 1918 సంవత్సరంలో రాజోలు తాలూకా గుడిమెల్లంక వాస్తవ్యులు ప్రసిద్ధ వాగ్గేయకారులు ప్రయాగరంగశర్మ గారి 5వ కుమార్తె సూర్యకాంతంతో జరిగింది. వివాహం నాటికి పట్టాభిరామయ్య గారి వయస్సు 26, సూర్యకాంతం వయస్సు 9 ఏళ్ళు. ఇదేమిదంట అని ముక్కు మీద వేలేసుకున్న వాళ్ళందరూ 7-8 సంవత్సరాల తర్వాత సూర్యకాంతం కాపురానికి వెళ్ళినప్పుడు వారి అన్యోన్యత ఆత్మీయత చూసి మరింత గట్టిగా దవడలు నొక్కున్నారు. కాపురానికి వెళ్ళిన సూర్యకాంతం పట్టాభిరామయ్య గారి ప్రోత్సాహంతో సంస్కృతాంధ్రాలు వీణావాదన కూడా అచిరకాలంలోనే నేర్చుకుని పాండిత్యాన్ని సంపాదించింది. పెళ్ళైన 4 ఏళ్లకి గర్భం ధరించింది సూర్యకాంతం. ఆమె అక్క సుబ్బమ్మ గారు ఆమెను జాగ్రత్తగా చూసుకునేది. 7వ నెలలో పురిటికి శంకరగుప్తం చేరింది సూర్యకాంతం. నెలలు నిండుతున్నా మంచి ఆరోగ్యంగా తిరుగుతూ ఉండేది. ఏది ఎలా ఉన్నా సంగీత సాధన మాత్రం మానేది కాదు. ఎక్కువసేపు కూర్చుంటే నడుంపోటు వస్తుందమ్మా అని చెబుతున్నా గంటో 2 గంటలో వీణ వాయిస్తే కానీ ఆమెకు తోచేది కాదు. 9 నెలలు నిండాయి. జులై 6 1930 నాటి సాయంకాలం, అనగా ఆషాఢశుద్ధ ఏకాదశి ఆదివారం, విశాఖ నక్షత్రం 6:40 సూర్యకాంతం 12 మగపిల్లవాణ్ణి ప్రసవించింది. సూర్యకాంతం, పసిపిల్లవాడు ఆరోగ్యంగా ఉన్నారు. పిల్లవాడు పుట్టిన 13వ రోజున చాలా తలనొప్పిగా ఉంది అంది సూర్యకాంతం. మర్నాడు జ్వరం వచ్చింది. 15వ రోజున మన లోకంలోనే లేదు. చంటి పిల్లవాడిని తల్లి మంచం మీద నుండి తీసి వేరే పడుకోబెట్టారు. పిల్లవాడు తల్లిని కలవడం అదే ఆఖరిసారి అయింది. ఆ రోజు ఆషాఢ బహుళ ఏకాదశి. సూర్యకాంతం కన్నులు తెరిచి అక్క నీళ్లు అంది. పక్కనే ఉన్న అక్క సుబ్బమ్మ గారు చెంచాతో నీళ్లు పోసింది. ఆ నీళ్లతో సూర్యకాంతానికి ఈ లోకంతో రుణం తీరిపోయింది. రుణానుబంధ రూపేణా పతిపత్ని సుతాలయ అన్నట్లుగా
దేవకి బిడ్డను కంటే యశోద ఎలా పెంచిందో విధవరాలైన సుబ్బమ్మ గారు కూడా ప్రాణం కన్నా మిన్నగా ఆ పిల్లవాడిని పెంచారు. పిల్లవాడు ఏడుస్తూ ఉంటే ఎవరన్నా తిడతారేమోనని, నా చిట్టి తండ్రి, మీ అమ్మే ఈనాడు ఉంటే నిన్ను కంటికి రెప్పలాగా చూసుకునేది కదూ. భూమి మీద నూకలు చెల్లిపోయి అమ్మ వెళ్ళిపోతే లోకం నిన్నాడిపోసుకుంటోందిరా నాయన. ఈ లోకం ఈనాడు నిన్ను కన్నెత్తి చూడకపోయినా ఎప్పటికైనా నీ చూపు పడితే చాలని నీ వెంటపడే రోజు రాకపోతుందా? నేను బ్రతికి ఉంటే అది చూడకపోతానా అని కళ్ళనీళ్ల పర్యంతమయ్యేవారు సుబ్బమ్మగారు. ఆ పిల్లవాడికి పెత్తల్లి దీవెనలు ఫలించాయి. ఇంతింతై వటుడింతై అన్న విధంగా ఆ చిరంజీవి ఎదిగి ఎవ్వరూ అందుకోలేని ఉన్నత శిఖరాలను అధిరోహించి సంగీతరంగాన ఒక ధృవతారలాగా మిగిలిపోయాడు.